హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో మల్లె మొక్కలు ఎలా ఈజీగా పెంచుకోవచ్చు ఎలా అయితే ఈజీగా పెంచుకోవచ్చు మనం తెలుసుకుందామండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అట్లాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఒకసారి వాచ్ చేస్తాయి మీకేం డౌట్స్ ఉంటే ఆ ప్రీవియస్ వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ చెక్ చేసుకుంటే మీకన్నా డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి ఎలా చెట్లు పెంచుకోవచ్చు ఎలా మొక్కలు పెంచుతాయి నేను ఎలా అయితే మొక్కలు పెంచుతాను ఏమి ఇస్తాను నా మొక్కలకి అనేది నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు నేనైతే చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా ఒక్కొక్క మొక్కకి ఇస్తాను ఏమేమని చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా కాబట్టి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది జీరో బడ్జెట్తో పెరిగిన చెట్లలో చాలా ఈజీగా పెరిగే చెట్టు ఒకటి మళ్ళీ చెట్టు అండి మనకి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు కాకుండా ఈజీగా మనం పెంచుకోవాలి చెట్టు అదొకటి ఎటువంటి ఫెస్ట్లు రావు ఎటువంటి లేకుండా హ్యాపీగా మనం పెంచగల చెట్టు ఏంటంటే ఒక మల్లె చెట్టు ఒకటి సో ఈ చెట్టుని మనం ఎక్కడైనా సరే ఆన్లైన్లో కానీ నర్సరీలో కానీ కొనాల్సిన అవసరమే లేదండి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే కంపల్సరీ నేలలో ఉండే చెట్లు ఇక్కడ చిన్న స్టెమ్ తీసుకొచ్చుకొని మనం ఇలా కవర్లు పెట్టుకుంటే డెఫినెట్గా అది గ్రో అవుతుంది ఒక ట్వంటీ డేస్లో మనకైతే గ్రో వస్తుంది సో ట్వంటీ డేస్ తర్వాత మనం ఎక్కడైతే కావాలనుకున్నా అక్కడ రీపార్టింగ్ చేసుకోవచ్చు దాన్ని అది దీంట్లోనా లేదా పార్ట్స్లో పెట్టుకుందామా నేలలో పెట్టుకుందామా అనేది మీకున్న ఛాయస్ని బట్టి అక్కడ ఉంటుంది అండ్ నేలైన వాళ్ళు ఏం చేస్తారు పార్ట్స్లో పెంచుకుంటారు నేలనోళ్ళు నేలలో పెట్టుకుంటారు డైరెక్ట్గా నేలలో పెట్టినప్పుడు అంటే ఒక్కోసారి చెట్టు చచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా అయితే మీరు ఏదైనా కవర్లో ఇంకేమైనా మీకున్న అక్కడ ఏదో మీ పాసిబిలిటీ ఏదో దాంట్లో పెట్టుకుని ఒక ట్వంటీ డేస్ సెమీ షేవ్లో పెట్టుకోగలిగితే డెఫినెట్గా అయితే మొక్క అయితే గ్రోత్ వస్తుందండి అప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా మీరు యూజ్ చేస్తే డెఫినెట్గా మీకు అది చెట్టు మంచిగా బతుకుతుంది ఈ చెట్టు పెట్టేటప్పుడు డైరెక్ట్గా మట్టిలో అయితే పెట్టబాకండి మట్టిలో కొంచెమైనా ఇసక్ కానీ లేకపోతే కొంచెం పొట్టు కానీ కలిపి పెట్టుకుంటే మట్టి లూజ్ అవుతుంది ఆ లూజ్ మట్టి పెట్టినప్పుడు వేళ్ళు కూడా ఫ్రీగా పాస్ అయ్యి మనకు రూట్ సిస్టమ్ అనేది బాగుంటుంది నీళ్ళు నిలవకోకుండా డెఫినెట్గా పక్కి వెళ్ళిపోయి రూట్ సిస్టమ్ అనేది బాగుంటుంది ఇంకా సమ్మర్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కదండి సమ్మర్ వచ్చిందంటే మనకు శీతాకాలం పోయి ఎసవకాలం వస్తుంది అన్నప్పుడు మనకేంటంటే స్టార్ట్ అయ్యేది మల్లె చెట్లు సో జనవరి ఎండింగ్ కల్లా మనం ఆ చెట్లు అనేది ఫ్రూనింగ్ చేసుకుంటే ఫ్రూనింగ్ కూడా చాలా హార్డ్ ఫ్లూనింగ్ అయితే చేయాలండి మామూలు ఫ్రోనింగ్ అయితే కాదు చాలా హార్డ్ ఫ్లూనింగ్ అంటే చెట్టు ఒక సపోజ్ మూడు వీట్ల చెట్టు ఉందనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు కట్ చేసేసుకోవాలి కంప్లీట్గా అట్లా హార్డ్ ఫ్రూనింగ్ అంటారు దాన్ని అలా హార్డ్ ఫ్లూనింగ్ అనక మనం చేసుకున్నదైతే డెఫినెట్గా మనకి చెట్టు అయితే కొంత డిస్టర్బ్ అవుతే అవ్వచ్చు మన ప్రాణం కొత్త చెట్టు అనిపిస్తే కానీ ఒక స్టెమ్ తెస్తే ఒక స్టెమ్ నుంచి పక్కన మూడు స్టెమ్లు మన పుట్టుకొస్తాయండి అంటే చెట్టు బుషీగా వస్తుంది ఎప్పుడు కూడా అందుకని ఒక త్రీ ఫీట్ చెట్టు ఉంది అనుకోండి దాంట్లో హాఫ్ తీసేయండి టూ ఫీట్ వన్ ఫీట్ తీసేయండి వన్ ఫీట్ హాఫ్ ఫీట్ తీసేయండి అట్లా తీసేసి మీరు కంప్లీట్గా కోసే చెట్ని పక్కన వేసి ఒక ఫోర్ డేస్ అది నీళ్ళు పెట్టద్దు అసలు నీళ్ళు పెడితే ఏమవుతుందంటే ఇమీడియట్గా తెల్లారి పట్టి నీళ్ళు పెడితే ఏమవుతుందంటే మళ్ళీ అమ్మటి స్టార్ట్ అయిపోతుంది ఎగురులు వస్తే స్టార్ట్ అవుతాయి ఆ ఎగురులైతే వస్తాయి మన మంచి ఎగురులు వస్తే చెట్టు గ్రోత్ వస్తుంది బాగా కానీ ఏంటంటే పూలు తరవ రొట్టేసి వస్తాయి ఆ రొట్టె వచ్చేటప్పుడు మనం అలాంటి అలా చేయకూడదు ఒక ఫోర్ డేస్ కంప్లీట్గా చెట్టుని ఎండబెట్టేసేయాలి చెట్టు ఎప్పుడైతే ఎండపోయిందో శాంతం అప్పుడు ఎండిపోయింది చచ్చిపోద్ది అనుకున్న టైంలో ఒక ఫోర్ డేస్ తర్వాత కొంచెం మీ దగ్గర అమోనియానో యూరియానో ఏదో ఒకటి ఉంటుంది కదా ముందు అనేది అది చాయిస్తే ఎవరిష్టం వాళ్ళదే అది వేస్తే ఏండి లేకపోతే లేదు మీ దగ్గర ఉంటే కనుక కొంచెం యూరియా అనేది వేసేసి ఒక జస్ట్ ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు చెట్టుకు వెడంగా వేసి మీరు వాటర్ ఇస్తే కనుక డెఫినెట్గా చెట్టు అనేది గ్రోత్ విపరీతంగా వస్తుంది ఒక ఫోర్ డేస్లో మీకు ఎగురలు వస్తాయి ఓ ఫైవ్ డేస్ సెవెన్ డేస్లో మీకు ఎగురులను పికప్ అయితే ఎగురులతో పాటు మీకు మొగ్గులు వస్తాయి అంటే యూరియా వేయడం వల్ల లాభం ఏంటంటే మనం తినే ఫుడ్కి అయితే వేసుకోకూడదు కదండీ ఇలా పూల చెట్లకి వేసుకోవచ్చు గులాబీ చెట్లు ఇలాంటి వాటికైతే డెఫినెట్గా వేసుకునే పెంచుకోవాలి లేకపోతే మనకి చెట్టు గ్రోత్ రాదు అంటే ఎగురు బాగా రావు వచ్చినా తక్కువ వస్తాయి పూలు కూడా తక్కువ సైజు వస్తాయి అదే మనం యూరియా కానీ డిఏపి కానీ మన దగ్గర పాజిబుల్ బట్టి కొంచెం వేసి నీళ్ళు పెడితే మీకు అసలు ఊహించినంత చెట్టు రెస్పాండ్ అవుతుంది ఫుల్గా మొగ్గలు వచ్చేస్తే మొగ్గ సైజు కూడా బాగా వస్తుంది అందుకని ఎప్పుడు కూడా మనం ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఎండబెట్టిన తర్వాత కొంచెం యూరి నీళ్లు పెడితే చెట్టు అయితే ఫుల్ గ్రోత్ వస్తుందండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు చూడండి వీటికి ఏం యూరి వేయాలా మేము ఏం వేయాలి డీఏపీ వేయాలా నీళ్ళు కూడా లేదు అయినా సరే సెకండ్ ఇన్నింగ్స్ చూసారు ఎంత పువ్వు అయితే వస్తుందో కొన్ని వందల్లో అయితే పూలు ఉన్నాయండి చెట్టున ఒకటి రెండు కాదు కొన్ని వందల్లో ఉన్నాయి పూలు ఒకసారి అయిపోయింది కోసేసారి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి చెట్టు నిండా పూలయితే ఎలా ఉన్నాయి కంప్లీట్గా మనం ఊహించినంత పూ వస్తుంది దీనికి ఏంటంటే మనకి ఇగులు రాగానే మనకి కొంచెం వాటర్ ఇంక రోజు 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 కూడా అవసరం లేదండి డే బై డే నీళ్ళు పెట్టుకుంటే వెళ్తే మనకు మొగ్గలు వస్తాయి మొగ్గలు తగ్గుతుంది అనుకున్నప్పుడు కొంచెం చెట్టు మొదట్లో పేడ పేడ ఎరువు కానీ లేకపోతే మీకు పాసు పోయినప్పుడు ఇంకా అక్కడ వాటర్ కానీ పేడ పచ్చి నీళ్ళు కూడా కొంచెం కలిపేసి రెండు మూడు రోజులు ఊరబెట్టుకొని పెట్టుకొని డైరెక్ట్ పోయకూడదండి పచ్చి పేడ నీళ్ళు ఎప్పుడు డైరెక్ట్గా పోస్తే పురుగు వచ్చేసి చెట్టుని చంపేస్తుంది సో దాన్ని ఏంటంటే నీళ్ళల్లో పేడని కలిపేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా పక్క పెట్టేస్తే ఆ చెట్టు ఏమి ఆ పేడ అప్పుడు పర్మిషన్ అవుతుంది పర్మిషన్ అయ్యి దాని ఏమవుతుంది దాంట్లో ఉన్న గ్యాస్ అంతా పోయి పులుస్తుంది పులిసినప్పుడు ఒకటికి పది నీళ్ళు కలిపేసి మనం చెట్టు మొదట్లో పోస్తే ఎండిన పేడ ఏ విధంగా అయితే పనిచేస్తుందో మనకి ఆ పచ్చి పేడ ఆ విధంగానే పనిచేస్తుంది సో దానికి ఏంటంటే ఇంకా బాగా బలంగా అయితే వస్తాయి మొగ్గలు బలంగా వస్తాయి ఎక్కువ వస్తాయి మేమైతే ఈ ఎప్పుడు కూడా ఆన్లైన్లో కానీ నర్సులో కానీ ఇలాంటి చెట్లు ఏమీ కొనిపెట్టలేదండి ఒకే ఒక చెట్టు నుంచి పక్కన స్టెమ్స్ వస్తాయి కదా ఆ స్టెమ్స్ తీసి ఇట్లా ఒకటి నుంచి ఇప్పుడు దాదాపు మన దగ్గర వచ్చేసి ఇరవై చెట్ల వరకు ఉన్నాయండి మొత్తం కంప్లీట్గా ఇరవై చెట్లు ఇలా వచ్చినాయి అంటే ఇట్లాగే ఒక్కొక్క స్టెమ్ తీయడం పక్కన పెడతాం ఆ స్టెమ్ రెడీ అయిందా తను తీసుకెళ్ళి ఇంకో చోట పెడతాం సో అట్లా ఒక చెట్టు నుంచి మనం ఇరవై చెట్లకే తీసుకెళ్ళాం ఎక్కడ కూడా దీన్ని మళ్ళీ చెట్టుని కొనాల్సిన అవసరం లేదండి తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకొని మనం పెట్టుకుంటే ఎవరైనా ఇస్తారు ఎందుకంటే చెట్టు పెరిగినప్పుడు కట్ చేసి అవతల పారేస్తారు పారేసిన మండను కూడా తెచ్చుకొని మనం నీళ్ళలో పెట్టి ఒక వారం రోజులు నీళ్ళలో పెట్టేస్తే డైరెక్ట్ వేర్లు లేని చెట్టు కూడా వేర్లు ఉన్నది బతుకుతుంది ఎలాగో వేర్లు లేని ముదురు మండ కూడా మనం తెచ్చుకుని ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఒక నట్లో పెట్టేసి నీళ్లు పోసి షెమీ షేడ్లో కానీ నీళ్ళలో కానీ పెడితే ముదురు మండ కూడా బతికేస్తుంది డెఫినెట్గా బతుకుతుంది కాబట్టి దీని ఆన్లైన్లో కొనాల్సిన అవసరం ఏమీ లేదు మనకి మొక్కలు ఇవన్నీ కూడా రూట్స్తో వచ్చే చెట్లు ఉన్నాయి లేదా మండలతో వచ్చే చెట్లు కాబట్టి మనం వీలైనంత వరకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటేనే మనకి అవుతాయి అది ఇయర్లీ మంత్స్ కన్నా మన ఈ చెట్టు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి ఎందుకంటే మహా అయితే ఈ చెట్టు జోలుకి మనం ఎప్పుడు వెళ్తామంటే జీరో బడ్జెట్తో వాడే చెట్టు ఇది ఎప్పుడు వెళ్తామండి జనవరి తర్వాత జనవరి ఎండింగ్లో ఈ చెట్టు జోలుకి వెళ్తాం మహా అయితే ఒక రోజు రెండు రోజులు దాన్ని క్లీన్ చేసి వదిలేస్తే మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే అవసరమే లేదు మనకి అంటే ఒక ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఫోర్ మంత్స్ కూడా మనకి కంప్లీట్గా పూలు వస్తుంది మే ఎండింగ్ అయిపోయిన తర్వాత చెట్టు మళ్ళీ వదిలేస్తాం మళ్ళీ ఎప్పుడు వదులుతాం మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి వరకు మన చెట్టు జోలకి వెళ్ళా అవసరం లేదు కాబట్టి అండి ఇలా మీకు ప్లేస్ ఉన్న అయితే ఇలా నేలలో పెట్టుకోండి నేను చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది ప్రతిదీ కూడా ఇలా ప్రతిదీ స్టెమ్లు తీసేసి మేము స్టెమ్ల ద్వారా ఒక ఇరవై చెట్లు చేస్తాం ఒక్కొక్క చెట్టు నుంచి పీకేసి ఇరవై చెట్లు ఈ బారి పెట్టుకుంటూ వచ్చాం ఇక్కడ ఇది లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టింది ఇది సో సిక్స్ మంత్స్ బ్యాక్ కాబట్టి చెట్లు అనేది ఇంకా ఆఫ్ పెరిగినాయి ఇంకొక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సీజన్ వచ్చేవాడికి చాలా పెద్ద చెట్లు అయిపోతాయి అయినా సరే ఆరు నెలల క్రితం పెట్టిన చెట్లకు కూడా ఒక టర్మ్ అయితే పూలు వచ్చినాయండి ఇప్పుడు అన్నీ కూడా సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు కొంచెం కొంచెం పూలు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు కూడా చెట్టు అంత మొగ్గ ఫుల్గా ఉంది ఎక్కడ చూసినా సరే ఇక్కడ కూడా మూడు నాలుగు రకాల మల్లె మొగ్గలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఒకే సైజు లేవు కొన్ని బోర్వి ఉన్నాయి కొన్ని గుండి ఉన్నాయి కొన్ని ఇంకా వేరే డిఫరెంట్ ఒంటరకీ ఉన్నాయి అట్లా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది మీకు నచ్చినప్పుడు ఏదైతే నచ్చుదో మీరు పోయించోడి అది తెచ్చుకొని మీ ఇంట్లో అయితే గ్రోత్ చేసుకోవచ్చండి హ్యాపీగా ఏంటంటే మొక్కలు పెంచే వాళ్ళకి మొక్కల వాల్యూ తెలుస్తుంది అండి మొక్కల మీద ప్రేమ లేని వాళ్ళకి ఎవరు మనం ఏం చెప్పినా సరే అది తప్పుగానే అనిపిస్తుంది మీరు మొక్క పెంచండి ఒక మొక్క పెట్టండి దాని మీద ప్రేమ అనేది మీకు ఎలా వస్తే మీకే అర్థమవుతుంది డెఫినెట్గా ఏంటంటే మొక్కలు పెంచే వాళ్ళకి మొక్కల మీద ప్రేమతో మనం ఏదైనా మాట్లాడుతాం అది లేని వాళ్ళు పైన ఎన్ని మాటలు మాట్లాడినా అది ఎందుకు అనవసరంగా మనం కొనుక్కోవచ్చు బయట చాలా మంది అనుకుంటారు కొనుక్కున్న దానికి మన ఇంట్లో పెంచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అంటే ఓపిక్గా మనం కొంచెం వర్క్ చేసుకుంటే మన ఇంట్లో మనమే వ్యాయామాలు జిమ్మింగ్లో లే మార్నింగ్ వరకు వస్తాం రోడ్లమ్మని పడి బాడీని డెవలప్ చేసి ఇవన్నీ ఏం లేదండి ఒక్క గంట సేపు మనం కనుక మార్నింగ్ మొక్కలు కేటాయిస్తే మన ఇంట్లో కావాల్సిన ప్రతి కూరగాయలు కానీ ఇలాంటి ప్రతి మనమే రెడీ చేసుకోవచ్చు అది అది ఇష్టం లేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు ఎందుకంటే ఎందుకు అనవసరంగా పని వేస్తాను అండి కానీ చేయచ్చు చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే అది